Yes, Nani. Yes, and the man. అందరికి నమస్కారం. ఈ సినిమా విషయంలో ఎక్కడ సార్? ఒక నిమిషం, వన్ సెకండ్. చాలా మాట్లాడాలి ఈరోజు, ఎందుకంటే నా సినిమా ఈవెంట్లో ఇంత మాట్లాడుతున్నా తెలియదు, కానీ ఈరోజు ఎక్కువే మాట్లాడతానని ఫిక్స్ అయ్యా. ఒక సెకండ్. సో నేను యాక్చువల్లీ మీరు ఇందాక ఏవీ ప్లే చేశారు కదా సినిమా గారు, పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి, అది ప్లే చేయకుండా ఉండాల్సిందే, ఎందుకంటే ఇంకేం చెప్తాము, మేము సినిమా చూసిన వాళ్ళం. సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే ఆ ఏవి. నేను సినిమా చూశాను, 35 అన్న సినిమా చూశాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. అండ్ ఇది యూత్కి ఎక్కుతుందా, లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా, మాస్కి ఎక్కుతుందా, క్లాస్కి ఎక్కుతుందా, ఇదంతా నాకు తెలియదు. అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా. అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసొనేట్ అయ్యే సినిమా. వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు, ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు, ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ బోధులు థియేటర్కి తీసుకెళ్ళి 35 చూపిస్తే ఆ రోజు స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో, కానీ 35 లాంటివి మళ్ళీ మళ్ళీ రావు. సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి. అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ, ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక పాజిటివిటీ, ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఎందుకో నాకు 35 విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది. రేపు 6th తర్వాత ఇది చిన్న కథ కాదు, ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు, 6th తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా.